हेलो फ्रेंड्स इवाला मीकु नेनु ओकटी चूपिस्तानु मन गार्डन लो अदेंटंटे टेलर बर्ड नेस्ट अंडी सो टेलर बर्ड्स अनि चिन्नगा उंटाय मात अवी गूड कट्टिंदी अंड लोपल चिन्न गुड्लु कूडा उंटुंटाय नेनु दानि डिस्टर्ब चेयनु दीनिकि रिलेटेड स्टोरी ओकटी इवाला చిన్న పిట్ట కథ చెప్తాను. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. పిట్ట కథ అన్నాను కదా, అదేంటంటే ఇప్పుడు మీరు చూసారు కదా నెక్స్ట్, అవి టైలర్ బర్డ్స్ అండి, చిన్న చిన్న పిట్టలు. ఇందాక హార్వెస్ట్ చేస్తుంటే హార్వెస్ట్ వీడియోలో సౌండ్ వచ్చింది బర్డ్ అని చెప్పాను కదా, సో ఆ బర్డ్ సౌండ్ అండి. అవి చాలా చిన్నగా ఉంటాయి, ఆకులని ఇలాగా చాలా అదొక రకంగా బలవింతగా దగ్గర దగ్గరగా కట్టుకుని ఒక చిన్న సన్నటి కొమ్మ ఉన్నా లేదా రెండు ఆకులు ఉన్నా కూడా అవి చక్కగా గూడు కట్టుకుంటే ఇంత ఇంత చిన్న గుడ్లు పడతాయి అన్నమాట. ఇది నెస్ట్ చేయటం ఈ టెర్రస్ మీద అయితే ఇది ఫస్ట్ టైం. కింద మాత్రం ఇంకా ఆల్రెడీ 3 times పెట్టిందండి. మామూలుగా తిరుగుతూ ఉంటే ఇక్కడ మనకి ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ మిల్లీ బగ్స్ లాంటివి ఉంటాయి కదా, సో వాటిని తింటే అండ్ ఎర్లీ మార్నింగ్ వస్తాయి, అంటే ఆ పైన ఈ హనీ డ్యూ లాగా ఈ మంచు పడుతుంది కదా, సో ఆ మంచు కోసం వస్తే కింద ప్యాషన్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో దాని మీద హనీస్ లాంటివి కూడా కొంచెం సక్ చేయడానికి ఎక్కువగా అక్కడ కనపడేవి ఫస్ట్ ఆ మొక్కలో పెట్టినమాట క్రీపర్ లోపల. తర్వాత మేము ఇల్లు కట్టుతున్నప్పుడు కింద బాల్కనీలో 2 times పెట్టిందండి. నాకు నా దగ్గర ఒక 4-5 years అయి ఉంటుంది. మామూలుగా తీసుకున్నానమాట వీడియో, అవి నేను చూపిస్తాను మీకు. ఒక మందార మొక్కలు అనుకుంటా పెట్టిన 2 ఆకులని ఇలా పెట్టి మేలు ఫీమేల్ బర్డ్స్ అలా తిరుగుతూ ఉంటాయి, బిజీగా తిరుగుతూ ఉంటాయి. అండ్ గుడ్లు పెట్టినాక అది తలకాయ బయటకు కనపడేటట్టు ఇలా కూర్చునేది. మేము తిరుగుతూనే ఉండేవాళ్ళం, అసలు కదిలేదు కాదు, చూడటానికి ఆశ్చర్యంగా ఉండేదన్నమాట. అది చాలా అంటే మొక్క కుండి కిందకు ఉంటుంది కదా, కిందకే ఉండేది, మాకు కావాలంటే అది మేము తీసేయచ్చు కూడా. సో అయినా కూడా అది చక్కగా మమ్మల్ని చూస్తూ తిరుగుతుండే బట్టలు ఆరేయటం ఏదో ఉంటుంది కదా, సో అలా చూసుకుని అలా కూర్చునేది, అస్సలు భయపడేది కాదు. నేను ఈ పని వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు అటు ఇటు తిరుగుతున్నారు కదా, సో దానికి డిస్టర్బెన్స్ ఉండకుండా ఇంకా అలా ఉండకుండా నేను ఒక బట్టలు ఏమైనా ఆరేస్తే ఏదైనా దుప్పటి లాంటిది కట్టినలాగా వేస్తూ ఉండేదాన్ని. సో అవి ఆ ప్రాసెస్ అంతా డైలీ అబ్జర్వ్ చేసేవాళ్ళం, పిల్లలు చిన్న సాయి వాళ్ళు కొంచెం చిన్నవాళ్ళు అన్నమాట, సో రోజు అప్డేట్స్ అన్నమాట. తర్వాత ఆఖరికి ఫైనలీ హ్యాచ్ అయినాయి, అవి గుడ్లు బయటకు వచ్చి 3 పిల్లలు అయినాయి. కాకపోతే తొండ తిరిగేదండి, సో రోజు చూస్తే ఒకరోజు ఒకటి మిస్ అయిపోయింది, నెక్స్ట్ డే అలాగా, ఆఖరికి ఒక్కటి మిగిలింది అన్నమాట. ఓకే, సో ఆ ఒకదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎంత క్యూట్గా ఉండేవు, కళ్ళు కూడా తెరవవు, అండ్ లమ్మ వచ్చిందేమన్నా అలా నోరు ఎలా తెరుచుకొని కూర్చుంటూ ఉండేమాట. సో ఆఖరికి ఒకటి మిగిలింది కదా, అది మాట్లాడితే నెస్ట్లో నుంచి కింద పడిపోతూ ఉండేది, మళ్ళీ తీసుకువెళ్ళి నేను అందులో పెడుతూ ఉండేది అన్నమాట. వెనకాల చిన్న పక్షిని చూసారా, అవి పేరెంట్స్ అండి. ఇలాగ ఏదైనా డేంజర్ ఉన్నప్పుడు ఇలాగ సౌండ్స్ చేసి పడిపోయినట్టు కాల్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
తర్వాత కొంచెం పెద్దైనాక అంటే ఇవన్నీ అది వింగ్స్ వచ్చి అవి ఎగరాలి కదా సో ఆ ఫస్ట్ ఫ్లైట్ కోసం బయటకు వచ్చి అది ట్రై చేస్తూ ఉండేది అలాగా కింద పడిపోతూ ఉండేది మళ్ళీ తీసుకొచ్చి నేను పెడుతూ ఉండేవాళ్ళన్నమాట సో అది అంటే ఆ రెండు బర్డ్స్ పేరెంట్ బర్డ్స్కి బాగా అలవాటు అన్నమాట తెలుసు అంటే ట్రస్ట్ ఉంది ఏమీ అవ్వదు అన్నట్టు సో ఇదంతా ఇంచుమించు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఇలా అవుతూ ఉండేది ఆఖరికి అది అది ఎగిరే స్టేజ్కి వచ్చింది అన్నమాట సో ఎగ్గట్టు అంటే ఒక్క రోజునే ఎగిరేవి కదా సో అది ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఫ్లైట్ అంటే మొదటిసారి ఎగిరేటప్పుడు ఆ బాల్కనీలోనే అది కుప్పు గంతులు వేస్తాం అంటాం కదా ఇక్కడ ఇక్కడ అలా 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 ఎగిరేది ఒక్కరోజు పెద్ద బర్డ్స్ రెండు కిటికీ దగ్గరకు వచ్చి చాలా అరుస్తున్నాయి ఏంటో అర్థం అవ్వలేదు బయటికి వెళ్ళి చూస్తే ఆ బర్డ్ లేదు ఆ చిన్న బేబీ లేదు అన్నమాట సో అయినా ఇంకా 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 అది నా చుట్టూరు తిరుగుతూ అరుస్తుంది బాగా అరుస్తుంది ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు కానీ ఏదో లోపల చెప్తుంది ఏదో అయ్యిందని మొత్తం ఎత్తితే ఎక్కడా లేదు అప్పుడు మాకు కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట మా బిల్డింగ్ అంటే ఈ పై ఈ ఫ్లోర్స్ అన్నమాట పక్క బిల్డింగ్ కూడా సో అలా నేను చెక్ చేసుకుని వెళ్తే మా పక్క బిల్డింగ్ అంటే మా మా గోడ ఉంటుంది కదా ఆ బాల్కనీ నుంచి చూస్తే కింద వన్ ఫ్లోర్ కింద ఒక బకెట్లో చిన్న బేబీ పడిపోయింది అన్నమాట సో అందుకని వాళ్ళమ్మ కిటికీ మా నాకు వినపడేటట్టు నేను ఎక్కువ కనపడే కిటికీ దగ్గరకు వచ్చి ఓరికే అరుపులు సో వెంటనే ఆ పక్కన ఇసుక మోస్తున్నారు కూలీలు సో వాళ్ళకి నేను కిందకు దిగిపోయి వాళ్ళ గోడ మా గోడ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి అది తీయమంటే అది నీళ్ళల్లోంచి తీశారు సో ఆ బర్డ్ సేవ్ అయింది దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాన్ని చక్కగా తుడిచి అంటే అది హార్ట్ బీట్ ఇంత ఇంత బర్డ్ అన్నమాట అప్పటికి ఇంకా ఫెదర్స్ వచ్చేసినాయి ఇలాగా లబ్డబ్ లబ్డబ్ మనం ట్వీటీ చూస్తాం కదా సో అలాగుందన్నమాట వార్మ్త్ కావాలి కదా కొంచెం దగ్గర చేసుకుని కొంచెం వేడి వచ్చే వరకు ఉంచుకుని అంటే వాళ్ళ అమ్మ బయట మళ్ళీ అరుస్తుంది సో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు చూపించి మళ్ళీ తీసుకొచ్చి కొంచెం బాగా తుడిచి ఒక పావుగంట అరగంట దాంతో ముద్దు చేసి ఆడుకుంటాం కదా సో అది ఇక్కడ ఎక్కించుకుంటే అది వెళ్ళలేదు మళ్ళీ దాన్ని వదలటానికి వెళ్తే అసలు మమ్మల్ని వదిలి వెళ్ళలేదు అన్నమాట సో అలాంటి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి మనం ఇలాగా మన నేచర్ని మన చుట్టూ పెట్టుకుంటే నేచర్ కూడా మనని మన దగ్గరికి వస్తుంది అండ్ మేబీ మనల్ని యాక్సెప్ట్ కూడా చేస్తుంది అన్నమాట సో ఒక్కటి కాదు రెండు మూడు ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవి కూడా ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు నేను చేస్తాను అలాగా చేసేసి వదిలిపెట్టేసాము ఇంకొక వారం 10 రోజులకి దానికి ఫుల్గా ఎగరడం వచ్చేసి అండ్ ఫైనలీ వెళ్ళిపోయినాయి అన్నమాట చాలా అంత హ్యాపీగా ఉంటుంది కదా సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకి అవి చాలా అనుభూతులు అంటాం కదా సో చాలా మంచి ఒక మనం గుర్తొచ్చినప్పుడల్లా ఆనందం వస్తుంది సో అందుకనే నేచర్ని లవ్ చేయండి మనం చూసిన చిన్న చిన్న విషయాలు ఎంజాయ్ చేయటం మనం
అలవాటు చేసుకోవాలి. మనకు రాదని కాదు, ఇప్పటి వరకు బిజీగా ఉన్నాం కదా, అట్లీస్ట్ ఇప్పుడు ఇంత ఖాళీ టైం దొరికింది కాబట్టి కొత్త రకమైన లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. సో అలాగ మనం డెవలప్ చేసుకోవాలి. ఈ లాక్డౌన్ మనకి నేచర్ ఇచ్చిన పనిష్మెంట్ అని మనకి అర్థమైంది. మనం జైల్లో ఉన్నాం, అవి ఫ్రీగా తిరుగుతున్నాయి. సో అందుకని అట్లీస్ట్ ఇప్పటి నుంచి అట్లీస్ట్ మనం ప్రేమించడానికి ట్రై చేద్దాం. ఓకే, అండ్ అది ఒక మంచి పాజిటివిటీ, అండ్ యూ జస్ట్ ట్రస్ట్ మీ. సో ఆ రకంగా ఆలోచిస్తే మనకి కనపడేవి కూడా అలాంటివే కనపడతాయి, మనకి ఎదురయ్యేవి కూడా అలాంటివే ఎదురవుతాయి. సో అలాంటి మెమరీస్ చెరిష్ చేసినప్పుడు అసలు హ్యాపీనెస్ కానీ ఆ ఫీలింగ్స్ నేను చెప్పలేను, అంత బాగుంటాయి మాట. పెట్టకదా అన్నాను, ఏదో అనేసుకున్నారేమో. జస్ట్ స్మాల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. విష్ యూ హ్యాపీ గార్డెన్.